పూసిన పున్నమి వెన్నెల మీన తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతులతోని స్వరజతుల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల వాణి తాళాల జోల దరువులయాల సంబూరమాడి సింగీడి మేళ మోదుగు పూల వసంత హేళ తంగడి పూల బంగరు నేల జమ్మి కొమ్మన పాలపిట్టల గంతులేసయ్యా జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగా పూసిన కవనవనంబులు ఎగిసిపారు ఎన్నెన్నో ఏరులు మురిసియాడే బతుకమ్మదారులు బుద్ధుని పాదవ ముద్రల అండ మనపనిగిరి కొండ పద్మనాయకుల దేవరకొండ మీటి రాచకొండ కలుడు పాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నర సన్న మొక్కులు జానుపాదు సైదన్న సుక్తులు వడివడి కలవడి కుడియడమల బడి గడిలపు గురును దించిన దలములు వాడిగ వడిసలు విసిరిన కరములు పడిపడి పరుగులు పెట్టిన జనుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు జరిగిన దూరం నల్లగొండ వరికరిమాగానం పారే వాగులు పచ్చని పైరులు పరిమళమైన పూలగాలులు కీసరగుట్టలు హరికీర్తనలు శివతత్వంబులు అనంతగిరులు భూమిల దాగిన చెలవకొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్న మెత్తని దుక్కులు కూరల కాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువాకుం సమృత బంగారము కొలువ పాలకుర్తి కౌనపు మేళ భాగవతము గణపోతన లీల కాకతీయ గణపతి వీర యుగంధరుడి యోచనలో దీల పా కాళరామప్ప చెరువులు గొలుసు కట్టు జలధార నిలువులు వెయ్యి స్తంభముల శబ్దనాదములు పేరుని వేరుని నాట్యపాదములు సమ్మక్క సారక్కల తెగువ సర్వాయి పాపందని విడువ ఊరుగల్లు ఓడవాడు గుణగుళ్ళు తలుచుకుంటే పులకించును ఒళ్ళు. తెలంగాణ గురించి చెప్పాలంటే ఒక్క పాట చాలనేటట్టు చేసిన టూరిజం చాలా బాగుంటుంది. చాలా అంటే నిజంగా కూడా ఈ సాంగ్ వచ్చినప్పుడు పాడడానికి నరాలు తెగిపోతాయా అనిపించేది, బ్రీత్లెస్ కదా పాడుతుంటే, అంత మంచి సాంగ్ ఇది. ఇక కెరియర్ అంటే దాంట్లో లగ్గం కూడా వస్తుంది, లగ్గం చేసుకున్నారా మీరు? లగ్గం చెప్పండి. చేసుకున్నా మెల్లగా 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 మూడు కళ్ళు దాటింటాయి నీకు ఇప్పుడు ఇంకెప్పుడు వేసుకుంటా సరే నెక్స్ట్ పాట ఎలాంటి పిల్లలు వేసుకున్నామంటే చెప్పే వల్ల నాకు కనెక్ట్ అయిందంటే మంచి సంబంధమే వస్తుంది కదా. ఫస్ట్ కెరీర్ కొంచెం సెట్ అయినా అది కూడా కెరీర్ అనుకోలే ఎప్పుడు అంటే ఏం లేదు, మీరు మరీ ఘోరంగా అడుగుతున్నారు. అంటే మీరు మీ దగ్గరే కీప్యాడ్ వస్తే పిల్లలు చేసుకుంటారా లేకపోతే నౌకరీ చేసే పిల్లలు చేసుకుంటారా లేకపోతే లైఫ్ లో కొన్ని గోల్స్ పెట్టుకోని నేను ఆంబిషన్స్ పెట్టుకో అంటే పిల్ల నేను గోల్ కాదా పిల్లలు ఎవరైనా తీసుకుంటారు కదా. సరే పాపం ఇంతకంటే ఎక్కువ ఏడిపించలేం కాబట్టి ఇంతటితో మన ఏడుపు కార్యక్రమం ముగిద్దాం. సాంగ్ అయిపోయింది, మంచి ఫామ్ లో వచ్చినారు, మూవీస్కి వచ్చేసినారు. మూవీస్కి వచ్చేసిన తర్వాత ఏ మూవీ మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది? అంటే ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఏ సినిమా కూడా గుర్తింపు తీసుకోవాలి, నేను చేసిన పాటలు గుర్తింపు, అంటే సినిమాలో ఉన్న పాటలు గుర్తింపు తీసుకొచ్చినాయి. అదే పలానా సినిమాని ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం చూస్తే పూసిన పుణ్యం ఉన్నది, అది బంధుక్ సినిమా చాలా మందికి తెలియదు, ప్రైవేట్ సాంగ్ అనుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నాన్న సాంగ్ ఒకటి చేసిన నేను, అది ప్రైవేట్ సాంగ్, అది ఫుల్ మస్తు హిట్ ఉండే. తర్వాత పల్లె మురిసింది మళ్ళీ తెలివి చేయకపోయింది, డ్రోన్లు గిన్లు పెట్టి 2000 ప్రహారంలో చేసినాం, మస్తు హిట్ ఉండే అది. అది ప్రైవేట్ సాంగ్. అంటే కొన్ని సినిమాలు ఉన్న సాంగ్స్ అయినా ప్రైవేట్. మొన్న తీసిన జట్టి మూవీ ఉంది కదా, ఫిషింగ్ హార్బర్ బేస్డ్ లో మనము మల్టీలింగ్వల్ సినిమా చేసినాము, నందిత శ్వేత యాక్ట్ చేసింది, దాంతో అందరూ వాడినలో. ఇప్పుడు మనకు శంకర్ మహాదేవన్ గారు వాడినలో, మన బోసన్న రాసిండు పాటలు, శ్రీమణి గారు అండ్ కాసర్ల శామన్న వీళ్ళందరూ రాసిండు ఆ పాటలన్నీ హిట్. నా రెండు రిలీజ్ చేసినాం, ఒకటి మంగ్లీ వాడింది సూపర్ డూపర్ హిట్ అయింది, ఇంకోటి సిస్టమ్ వాడింది మంచి హిట్ అయింది. అవి సినిమా పాటలే, అవి ఇంకా ప్రాపర్ అందరికి కూడా జట్టి పాటలు తెలిసినాయి. ఇక దాని ముందు చేసిన అన్ని కూడా పలానా పాటలు అని తెలియదు, కానీ ఐ మీన్ పలానా సినిమాచ్చింది. మెరిసే మెరిసే అయితే రీసెంట్ గా మంచి పేరు తీసుకొచ్చింది, అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. తీపి తీపి మాటలు ఎన్నో పెదవి దాటుతున్నా, గుండెలోని తీపి భావం చెప్పలేనిదేనా, దూరం కరిగినా మౌనం కరుగునా, మౌనం కరిగినా అభిమానం కరుగునా, కొంటే కొంటే చూపులెన్నో రెప్ప గడప దాటుతున్న, గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా, దూరం కరిగినా మది మౌనం కరుగునా. బాగుంది సాంగ్, మంచి ఉంటుంది, మంచి అంటే మంచి ఫీల్ గుడ్ సాంగ్, ఫీల్ గుడ్ ఉంటుంది, బాగా హిట్ అయింది. అంటే సినిమా ఒక చిన్న చిన్న ఒక దాంట్లో ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా, అది ఒక జెట్టింగ్ అంటే ఫిషింగ్ హార్బర్ అంటే ఒక మత్స్యకారుల జీవిత చరిత్ర గురించి తీసిన సినిమా. ఆబ్వియస్లీ పెద్ద పెద్దలతో వర్క్ చేసినావు కాబట్టి నేను వీళ్ళతో వర్క్ చేయాలనేది నా డ్రీమ్ అనేటట్టు ఎవరు లేరేమో నాకు. అంటే ఏమో ఇది చెప్తే కూడా వేరే అనిపిస్తుందేమో, కానీ నాకు పెద్ద సినిమాలు పెద్దదని కాదు, కానీ అంటే నాకు ఒక పాట నేను ఎప్పుడూ అట్లా చూడను నేను పాటను. ఇప్పుడు శివనాయేశ్వరరావు గారు ఉన్నారు మన శిశింద్రి మణి మణి చానన్న చిన్నప్పటి నుంచి పెద్ద డైరెక్టర్ ఆయన, ఇప్పుడు ఆ సినిమా వేస్తున్నారు దోచే వారు ఎవరు రా అని చెప్పి ఒక సినిమా వేస్తున్నారు, మంచి కాన్సెప్ట్, మన బిత్తిరి వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు, మన బిత్తిరి సత్యన
తనకి యాక్ట్ చేస్తున్నారు. దాంట్లో మంచి పాటలు ఉన్నాయి రెండు మూడు, అండ్ ఉన్నాయి ఇప్పుడు రెండు మూడు పెద్ద సినిమాలు లైన్అప్ అయినాయి. ఇది మా ప్రేమ కథ సినిమా చేశారు కదా, దాంట్లో కూడా మంచి లవ్ సాంగ్స్ రాసిండ్రు కదా, ఫీల్ గుడ్ సాంగ్స్ రాసిండ్రు. ఒక పాట వాడు అందులో అని మ్యూజిక్ చేసిన రాయలేదు దినేష్, సారీ మ్యూజిక్ చేసిన అందులో అందం తగిన ఒక పాట పాడి చాలా హిట్ అయింది కూడా. నువ్విక రావని ఎదలో చప్పుడు, నమ్మక తప్పని నిజమైనప్పుడు, ఆపేశాకను రెప్పల చప్పుడిలా, నిన్నే నాలో చూసే ఎప్పుడు, కరువైపోతే కంటికి ఇప్పుడు, నిలిపేశానా కంటికి చూపునిలా, నువ్వే నా ప్రాణమని, నువ్వే నా లోకమని, నీతోనే జీవితం అనుకున్నా, తోడే నువ్వు లేకుంటే తీరం కనబడకుంటే ఇకపైనే అంతం అవుతున్నా. నాకు అసలు లవ్ సాంగ్స్ పడితేనే నేను ఇట్లా డిచ్ అయిపోతా, పిచ్చిదాన్ అయిపోతాను. నేను మంచి ప్రేమ ఖైదీ, నేను ప్రేమ బంధు, ప్రేమ ప్రేమ అది. ఇంకొకటి మెరిసే మెరిసే సాంగ్ ఉంది, మెరిసే మెరిసే నాకు చాలా ఇష్టం పర్సనల్ కూడా. చిన్న అండ్ విజయప్రకాష్ పాడింది, విజయప్రకాష్ గారు పాడింది. కనులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా, తీయని కలలను చూపే కమ్మని హాయిలో తేల్చే, కనులతో రచించు కావ్యాలలో మనసును మధించు భావాలిలా, తీయని కలలను చూపే కమ్మని హాయిలో తేల్చే. అంటే ఏ ఫీల్డ్ అయినా సరే మన కాంపిటీషన్ చాలా ఎక్కువ, దట్టు ఈ మూవీ ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్స్ మామూలుగా ఉండయి. గవర్నమెంట్ అయితే నెక్స్ట్ ఇయర్ 1000 వేకెన్సీలు, 10000 వేకెన్సీలు, వేకెన్సీలు ఉన్నాయి కానీ ఇక్కడ వేకెన్సీలు కాదు, ఉన్నోళ్ళు కూడా అది ఇంకా అది ఫుల్ కాంపిటీషన్ వరల్డ్ ఇది అంతా. మిమ్మల్ని రిసీవ్ చేసుకునేది కానీ ఎట్లుంటుంది, లేకపోతే మీకు ఇతర డైరెక్టర్లతోని యూనో రిలేషన్ ఎట్లుంటుంది? బేసిక్ ఇండస్ట్రీలో సక్సెస్ఏ మాట్లాడుతుంది అండి, అంటే మీరు కొత్తల్లా పాతల్లా అని కాదు. సి అంటే సక్సెస్ ఇప్పుడు ఏ టైంలో వచ్చిండో ఏందని చూడరు. ఇప్పుడు జనాలకు ఎవరికి తెలుస్తుంది ఏం పాటలు చేసిండో, ఏం సినిమాలు డైరెక్షన్ చేసిండో, అదే చూస్తారు కదా ఎవరైనా కూడా అంతే. సో ఇట్స్ ఆల్ అబౌట్ సక్సెస్ అనమాట ఇండస్ట్రీలో. బట్ ఏంటంటే మనం ఎంత సక్సెస్ ఉన్నా కూడా అంటే సి సక్సెస్ కొంతవరకు మాట్లాడుతుంది, బట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ ముందుకెళ్ళాలంటే చాలా ఒక ఒబీడియంట్గా ఉండాలి. అండ్ అంటే చాలా ఇందులో ఏంటంటే చాలా నీకు ఓపిక ఉండాలి, చాలా నిబద్ధతను నువ్వు వర్క్ చేయాలి, నువ్వు నీకు ఎట్లా అంటే నువ్వు చాలా మర్యాదగా చాలా రెస్పెక్టబుల్గా అట్లా ఉండాలి. అంటే మనిషి నేచరే అది. అండ్ ఏ ఫీల్డ్ అయినా అట్లా ఉంటే డెఫినెట్గా నీకు టాలెంట్తో పాటుగా నీ వ్యక్తిత్వం కూడా మంచిదని అనుకోండి, నువ్వు ఇంకొంచెం సస్టైన్ అవ్వగలుగుతావు.